తనకు చెందిన స్థలంలో వాటా ఉందంటూ కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారని, వారి నుంచి ప్రాణ రక్షణ కల్పించాలని బాధితుడు లక్కోజు కృష్ణ విజ్ఞప్తి చేశారు. విజయ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నర్సీపట్నం పెద్దబొడ్డేపల్లి గ్రామంలో 7 సెంట్ల స్థలాన్ని తన తండ్రి లక్కోజు సత్యం తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారని తెలిపారు. అయితే తన చిన్నాన్న లక్కోజు అప్పలరాజు, పిల్లలు బ్రహ్మలింగం, జానకి రామయ్య కుమార్తె త్రివేణిలు ఆ స్థలంలో వారికి వాటా ఉందంటూ దౌర్జన్యానికి పాల్పడి ప్రేమ్ గుణపాలతో ఇల్లు కూలగొట్టారని వాపోయారు. దీనిపై నర్సీపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశామని, ప్రత్యర్థులకు రాజకీయ పలుకుబడి ఉండడంతో పోలీసులు కేసు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. పోలీసు ఉన్నతాధికారులు చొరవ తీసుకుని తమ ప్రత్యర్థులపై చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు. వాళ్ళు యాక్చువల్ ఏం చేస్తే బాగుంటుందమ్మా, మేము ఆర్థికంగా వెనకబడి ఉన్నాం, ఎక్కడ మాకు పైసలు లేవు, కూలి పనులు చేసుకుంటున్నాం. వాళ్ళకి ఇప్పుడు జీతాలు, వాడు మా హెడ్మాస్టర్ వాడు ఏమైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్, వీళ్ళు ఇప్పుడు ఇంకా డబ్బా అహంకారంతో వచ్చి మమ్మల్ని హెరాస్మెంట్ చేస్తున్నారు. తల్లి బాగోలేదు కాబట్టి దీనికి సరే న్యాయం చేస్తారని మేడం గారు చెప్తే వైజాగ్ రండి, మీకు అందరికీ చెప్పి మేము చేస్తాం, ప్రశ్నించి పెడతాం. దానివల్ల మేము ఇక్కడికి వచ్చాం సార్. మీరు న్యాయం ఎదుంటే అది చేసి కోర్టు ద్వారా మా చేత చాలండి, మా ఇంటికి రాకుండా చేత చాలండి. నాన్నగారు 92 సంవత్సరాలు స్టిల్, ఆయన యొక్క పరువు కూడా మేము ఈ రోజు 2 లక్షల వరకు డ్యామేజ్ చేశారు. ఇల్లు మొత్తం కాంపౌండ్ వాల్స్ మొత్తం అంతా డ్యామేజ్ చేశారు. అమ్మను తోసి తన్నేసి వండుకున్న సామాన్లు కూడా చల్లేసి మున్సిపల్ మన ఎమ్మెల్యే గారు మాకు చూసి వైసీపీ అయినా మాకు కొల వేసారు, కొల ఇలా వేసి నువ్వు కొల వేస్తావరా అని చెప్పి బూతులు ఇష్టం సార్, నువ్వు ఎవరు దిక్కున్నా తెచ్చుకోరా ఇష్టం బూతులు తిట్టి మా నాన్న దగ్గర మీ అమ్మ పడుకుంటారా, మీ అందరు పుట్టారు కుక్క పిల్లలాగా ఎదొల్లారా, మీరు ఏమన్నా సంసారం అని చెప్పి ఆ చెల్లి త్రివేణి అన్నదమ్ములు ఇద్దరు వాళ్ళ యొక్క పిల్లలు వాళ్ళ యొక్క అల్లుళ్ళు బాంబందులు మొత్తం అందరూ కూడా ఎరమెంట్ చేసి మేము వాళ్ళతో ఫైటింగ్ చేయలేము, కొట్టుకోలేము. నాన్న ఒకటేనాడు కొట్టుకోవద్దు తిట్టుకోవద్దు ప్రశాంతంగా వెళ్ళండి, న్యాయం కోర్టు ఉంది పోలీస్ స్టేషన్ వాళ్ళిద్దరు వెనకపోతే భగవంతుడు అని చెప్పి ఉంటాను కదా, మేము ఆగాం సార్. ఇంకా అంతకంటే మా దగ్గర ఏమి ఎవిడెన్స్ అంటే పోలీసు యాక్చువల్గా వీళ్ళ కన్నదమ్ములు గొడవలు ఉన్నాయి, గోడ కట్టుకున్నారని, అది సివిల్ కేసు అని నేను సీఏ గారిని అడగడం జరిగిందండి. సీఏ గారు ఏమన్నారంటే క్రిమినల్ కేసు పెట్టామండి. ఏ వేలో పెట్టారండి మీరు క్రిమినల్ కేసు అని అడిగానండి. అడిగితే సరికి ఏంటి, నిన్న మధ్యాహ్నం ఆదివారం మధ్యాహ్నం సరికి వాళ్ళంతా వచ్చేసారు వీళ్ళ ఇంటి మీదకి. వచ్చేసరికి నేను వెళ్ళి కంప్లైంట్ ఇమ్మన్నాను, 100కి ఫోన్ చేయమన్నానండి. 100కి ఫోన్ చేస్తే వాళ్ళు ఏం లోకల్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇమ్మన్నారు. వీళ్ళు వెళ్ళి ఏం చేశారు, లోకల్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదండి. తిరిగి వచ్చేసరికి ఏంటి, ఇంకా చంపేస్తానని ఏంటి, అన్ని వీడియోస్ కూడా ఉన్నాయండి కంప్లీట్గాను, మేము చంపడానికే వచ్చాము అని లిటరల్గా వాళ్ళు చెప్పిన వీడియోస్ ఉన్నాయండి. వచ్చి ఈవిడి మీద దౌర్జన్యం చేసి ఇంట్లో వండుకున్న సామాన్లన్నీ విసిరివేసి అన్నీ చేశారండి. చేస్తే నేనన్నాను ఇదన్నీ డీటెయిల్గా రాసి మళ్ళీ వెళ్ళి సీఏ గారికి కంప్లైంట్ ఇమ్మని చెప్పానండి. వీళ్ళు డీటెయిల్గా రాసి సీఏ గారికి కంప్లైంట్ ఇస్తే సాల్వెన్సీ ఇమ్మని అడిగారు. అది కంప్లైంట్ బెయిల్ పెట్టిన రోజు నేనే నర్సీపట్నం వెళ్ళానండి, ఆ రోజు అడగలేదండి. ఇప్పుడు సాల్వెన్సీ ఇమ్మని అడుగుతున్నారు. సరే ఒక 4 రోజులు టైం ఇవ్వండి, సాల్వెన్సీ ఇస్తామని చెప్పామండి. ఎందుకంటే అగెనెస్ట్ ద లా మేము వెళ్ళాం, సో అందుకని ఇస్తామని చెప్పాం. ప్రతి అయితే ఏంటంటే నిన్న ఈ కంప్లైంట్ పట్టుకొని వెళ్ళి వీడియోస్ ఫొటోస్ పట్టుకెళ్తే తీసుకోలేదండి సీఏ గారు. తీసుకోకుండా వీళ్ళు వచ్చేసారు, ఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తామని వచ్చేసారు. మొన్న రాత్రి వచ్చేసిన పక్క రోజు రాత్రి ఫోన్ చేసి కంప్లైంట్ రిజిస్టర్ చేసి ఏంటి మధ్యాహ్నం ఇచ్చిన కంప్లైంట్ మీద నార్మల్కి అసలు అటెంప్ట్ మర్డర్ కింద 307 రిజిస్టర్ చేయాలండి వాళ్ళు. అది చేయకుండా ఈ కంప్లైంట్లు వీడియోస్ ఏమీ తీసుకోకుండాను నార్మల్గా మధ్యాహ్నం వాళ్ళు వచ్చారు అన్న కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేశారండి. నిన్న నేను సీఏ గారికి ఫోన్ చేశానండి, సార్ ఇదేంటి మీరు ఏం తీసుకోకుండా వీడియోస్ చూడకుండా చేశారు అంటే వాళ్ళ ఇల్లు వాళ్లే పగలగొట్టుకున్నారండి అని చెప్తున్నారండి. ఇప్పుడు మాకు పోలీసుల మీద గ్రీవెన్స్ ఏం లేదండి, సమన్యాయం చేయమని అడుగుతున్నాం. ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీసు ఉండాలండి. ఇలా వెళితే నిన్న మధ్యాహ్నం నిన్న సాయంత్రం ఆ కంప్లైంట్లు తీసుకొని వచ్చేసి కొలతలండి అక్కడ. ఇప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిపోయింది ఆల్రెడీ, వాళ్ళ మీద అయింది వీళ్ళ మీద అయింది, మళ్ళీ ఎందుకండి పోలీసులు రావడం ఎందుకు చేయడం ఎందుకండి. ఇవాళ ఫొటోస్ వీడియోస్ మీరు ప్రతి ఒక్క వీడియో వెరిఫై చేస్తే మీకు తెలుస్తుంది పోలీసులు ఎంత బ్లంట్గా సపోర్ట్ చేస్తున్నారు అనేది మీకు అర్థమవుతుందండి. సో మేమేమిటంటే ఒకటే కోరుకునేది ఏంటంటే అది అటెంప్ట్ మర్డర్ కింద కేసు రిజిస్టర్ చేయాలండి. అది మర్డర్ చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చినట్టు వీడియో సాక్ష్యాలన్నీ ఉన్నాయండి. కాబట్టి ఏంటంటే మీరు అటెంప్ట్ మర్డర్ కింద కేసు రిజిస్టర్ చేయాలి. ఆయన ఏంటంటే ఏదో సెక్షన్స్ పెట్టేసి 506(c) సెక్షన్స్ పెట్టేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేయాలని, అసలు వీడియోస్ కానీ మా కంప్లైంటే తీసుకొని మనిషి కేసు ఎలా రిజిస్టర్ చేశారు.